ధోని తర్వాత మన టీమిండియాలో బెస్ట్ వికెట్ కీపర్ ఎవరైనా ఉన్నారంటే అది ఒక ఉద్యమాన్ సహానే. సహా పట్టే క్యాచ్లు చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. సహా అక్టోబర్ 24, 1984లో వెస్ట్ బెంగాల్లో జన్మించాడు. సహాకి మొదట్లో కార్ రేసర్ అవ్వాలని ఉండేది, కానీ వాళ్ళ కుటుంబ ఆర్థిక కష్టాల వల్ల కార్ రేసర్ అవ్వాలన్న డ్రీమ్ను వదిలేశాడు. దీంతో అతని దృష్టి క్రికెట్ గేమ్ పైన పడింది. మొదట్లో సహా మీడియం ఫేసర్గా తన స్కూల్ టీంలో కెరియర్ను ప్రారంభించాడు. ఆ తర్వాత తన కోచ్ సలహాతో వికెట్ కీపర్గా మారాడు. సహా క్రికెట్ ఆడడంతో స్టడీస్ పైన ఫోకస్ చేయలేకపోయాడు. దీంతో స్టడీస్ను మధ్యలోనే ఆపేశాడు. దీంతో వాళ్ళ పేరెంట్స్ సహాను చాలా గట్టిగా తిట్టారు. ఆ తర్వాత సహా ఫుల్ ఫోకస్ క్రికెట్ పైన పెట్టాడు. సహా బ్యాటింగ్ అండ్ వికెట్ కీపింగ్ స్కిల్స్ చూసి తనను అండర్-19 క్రికెట్ టీంకు సెలెక్ట్ చేశారు. ఆ తర్వాత సహా 2006లో తన ఫస్ట్ రంజీ మ్యాచ్ డెబ్యూట్ వెస్ట్ బెంగాల్ టీం తరఫున చేశాడు. తన మొదటి మ్యాచ్లోనే 111 రన్స్ చేసి అజేయంగా నిలిచి కళ్ళు చెదిరే షాట్స్తో మ్యాచ్ను గెలిపించాడు. ఆ తర్వాత విజయ్ హజారే ట్రోఫీలో ఈస్ట్ జోన్ తరఫున కెప్టెన్గా పగ్గాలు చేపట్టి కప్పు కూడా సాధించాడు. ఒక విధంగా చెప్పుకోవాలంటే ధోని తర్వాత మన టీమిండియాలో ఎవరైనా ఉన్నారంటే అది సహానే. 2008 ఐపీఎల్ ఆప్షన్లో సహాను కోల్కతా నైట్ రైడర్స్ బిట్ చేసింది. మొదటి 3 సీజన్లు కేకేఆర్ టీం తరఫున ఆడాడు. 2008-2009 ఐపీఎల్ సీజన్లో కేకేఆర్ టీం తరఫున అసలు ఏమాత్రం పర్ఫామ్ చేయలేదు బ్యాట్ తరఫున, కానీ వికెట్ కీపింగ్ స్కిల్స్లో మాత్రం అద్భుతంగా క్యాచీలు పట్టాడు. బ్యాటింగ్లో ఫెయిల్ అయిన సహాను చూసి సీనియర్ క్రికెటర్స్ సహాను కామెంట్ చేయడం మొదలుపెట్టారు. ఒకవైపు ఎన్నో అవమానాలు, ఎంత బాధ, అయినా సరే పట్టు వదలకుండా ప్రయత్నించాడు. 2010 సౌత్ ఆఫ్రికా టెస్ట్ సిరీస్కు సెలెక్ట్ అయ్యాడు, కానీ ఆ సిరీస్లో పర్ఫామ్ చేయలేదు. ఆ తర్వాత ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్కు సెలెక్ట్ అయిన సహాకు ఛాన్స్ రాలేదు. సరిగ్గా 2014 ఐపీఎల్లో సహా లక్ చేంజ్ అయింది. 2014 ఐపీఎల్ ఆప్షన్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సహాను కొనుక్కుంది. ఆ సీజన్లో కీపింగ్తో పాటు బ్యాటింగ్లో కూడా చితకొట్టేశాడు. ఫైనల్ మ్యాచ్లో కేకేఆర్ పైన 115 రన్స్ చేశాడు. దీంతో ఐపీఎల్ ఫైనల్లో మొట్టమొదటి సెంచరీ సాధించిన ఆటగాడిగా నిలిచిపోయాడు. ఆ తర్వాత సహాకు మళ్ళీ ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఆడే అవకాశం దక్కింది. 2016 వెస్టిండీస్ పైన జరిగిన టెస్ట్ సిరీస్లో తన మొట్టమొదటి సెంచరీ స్కోర్ చేశాడు. ఆ తర్వాత టెస్ట్ సిరీస్లో బాగా ఆడిన సహా ఐపీఎల్లో ఫెయిల్ అయ్యాడు. 2018 ఐపీఎల్ ఆప్షన్లో సహాను కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ప్యాలంలోకి వదిలేసింది. 2018 ఐపీఎల్లో ఎస్ఆర్హెచ్ సహాను 1.2 కోట్లకు బిట్ చేసింది. ఎస్ఆర్హెచ్కి సహా బ్యాటింగ్తో పాటు తన బ్రిలియంట్ కీపింగ్ స్కిల్స్తో ఎన్నో విజయాలు అందించాడు. కళ్ళు చెదిరే క్యాచీలు పట్టి సూపర్ మ్యాన్ సహా అని అనిపించుకున్నాడు. ప్రస్తుతంకి సహా టెస్ట్ క్రికెట్లో ఇండియాకు ఆడుతున్నాడు. సహాకు ఓడే మ్యాచెస్లో కేవలం 3 మ్యాచెస్ మాత్రమే ఛాన్స్ వచ్చినాయి. సహా తన టెస్ట్ కెరియర్లో మొత్తం ఇప్పుడు దాకా 1251 పరుగులు చేసి 3 సెంచరీలు సాధించాడు, 9 హాఫ్ సెంచరీలు సాధించాడు. 2011 సహా దెబారాటైన మ్యారేజ్ చేసుకున్నాడు. తనలో టాలెంట్ ఉన్న అతనికి ఇప్పటి వరకు చాలా తక్కువ ఛాన్సులు వచ్చాయి. 2013 బ్యాటింగ్ సరిగ్గా పర్ఫామ్ చేయకపోవడంతో సహాను ఎంతోమంది అవమానించారు. దానికి బదులుగా 2014 ఐపీఎల్లో సహా అందరికీ సమాధానం చెప్పాడు. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ భార్గవ్ సంజయ్ సైనింగ్ అవుట్. బాయ్.